सकती हूँ। हेलो, तिसको टोटो जल्दी चलो, चलो चलो। हेलो टोटो, आओ फास्ट, चलो वो टोटो फॉलो करो, चल। जाके बागी में रोको। ठीक है मैम। उदना, उदना, ये वही दे। बड़े बड़े फॉल आउट हूँ नाडू। डबल एवरन की ट्राई चेस तू नाडू। वीड़ा, मियान्ने काले दरगड़ान की कारण वीड़े। रा, नू लॉपल के लम्मा बंगारो। ईड संगते नेंजूस कुंटानो। ये रा, मामले बदकरे बाबा। चिन्ने पहले डबल चुपिंचे भाई पड़ता हो रा, ये तो चुपिंचो। मुष्टि कट तो कष्टा तीरपता लक्षल लक्षल खर्चुटरा हास्पल कोसम डाक्टर नर्सल कोसम नीक दया जाली उंटे मनिषिवैते सूट के पटकरारा इलांट कटल तो भयपड़तावा मुंदोकनि लव चेसी आड़की हैंड इच्ची तर्वात अरेंज मैरेज चेसुकुन्नाव कदा अदी एक्स उंदी अदी मुसल्दैते नी इलागे उंटदे दानिकी नाकु पोलिकेंट्रा इंको कट उंदी कावला हा इंट्लो मोसल्दी पिल्लोडु चाला डेंजर मिगता मुग्गुरु उन्नारे चाला मंचोळ्ळु नुव्वु ऐदुगुर्नि पोषिंचालंटे चाला पेद्द जाब चेयालि पोने मा बैचलु एमना ए आपंडे ओद्दुले जाबे चेस्ता एदि उंटे अदि अम्मेसि कट्टेयालि నా దగ్గర ఇంతే ఉంది ఇది అమ్మమంటారా చచ్చిపోమంటారా సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దండి సర్ మీరే చూస్తున్నారు కదా నేను అంజలి చాలా కష్టపడుతున్నా కొంచెం టైం ఇస్తే టైం లేదమ్మా మనం బతికేదే నాలుగు రోజులు అందులో టైం తీసుకుంటే నా టైం అయిపోతుంది అలా అనకు బాబు నువ్వు నా పెద్ద కొడుకులు అంటోడి నేను కాదు అయ్యో నేను మీ పెద్ద కొడుకుని కాదు నువ్వు మా అమ్మమ కాదు మా అమ్మ నాలాగా ఎర్రగా పొడుగ్గా ఉంటుంది నువ్వు పొట్టిగా ఉన్నావు తమ్ముణ్ణి చూడు మన రంగారావుకి చెప్తే కేరళ నుంచి కేజీ ఆయిల్ తెచ్చాడు రోజూ రాస్తున్నాను నాలుగు రోజులు రాస్తే కాళ్ళొచ్చేస్తాయి మీ అప్పు తీరిపోద్ది అమ్మా మీరు డబ్బులు తీసుకున్నప్పుడు ఇలాగే ఏడ్చారు డబ్బులు ఇవ్వమన్నప్పుడు ఇలాగే ఏడుస్తున్నారు వెరైటీ మమ్మీ నా కన్నీళ్లు చూస్తుంటే ఇన్ని మనసు కరగట్లేదా కరగటం లేదు ఇంకా రాయిలాగా గట్టిగా అయిపోయింది అరే ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తకపోతే నాకెందుకు కన్నీళ్లు వస్తాయి అప్పు తీసుకున్నవాడు అప్పు కట్టకపోయినా పర్వాలేదు కాలు ఎత్తకపోతేనే కాలుద్ది సరే సరే మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు మేము కాలు ఎత్తేస్తాం కాలెత్తే టైం అయిపోయిందమ్మా ఇక మీద కాలెత్తినా కాలెత్తకపోయినా వేస్ట్ అమ్మా ఇదిగో కానిస్టేబుల్ గారు ఈ నెలాఖరులోపు దస్తావేజులు నా చేతిలో పెడితే ఈ ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోతా వాళ్ళ అప్పు గురించి నాకు తెలిసిందే అప్పిచ్చిన మార్వాడిని కలిసా అడుగుతుంటే తలగరేస్తున్నావు ఆ అప్పు నేను కడతాను ఇంకాళ్ళని అడగొద్దు నువ్వెందుకు కడతావు ఎందుకంటే ఆడి కాళ్ళీరి చేసింది నేనే సరే ఇవ్వు మీరు పని చేయండి నాకు జాబ్ ఇస్తే చేసుకుంటూ అప్పు తీర్చేస్తా రే నువ్వాడి కాళ్ళు ఎరగొట్టావని చెప్పావు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నా అదే ఇంకొకడైతే మెడ పట్టుకుని బయటికి ఇచ్చేవాణ్ణి ఏమరా నేను విఐపీని అనుకున్నావా ఎరా డబ్బుల కోసం మా ఇంటికి వచ్చి గొడవ చేస్తావా నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా లేకపోతే అసలు ఇవ్వను డబ్బులు తీసుకున్నావా లేదా తీసుకున్నా తిరిగి కట్టాలా లేదా కట్టను నా ఇష్టం కట్టకపోతే కాళ్ళు విరిచేస్తాన్న కేంద్రను మళ్ళీ నేను వాడి ఇంటి చుట్టూ తిరిగి సావాలా వదిలేయి వదిలేయి నాన్న వదిలేరా కట్టేస్తారా వదరా డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళు అలాగే రేయ్ ఇలాంటి ముండి బాకీలు నా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయిరా ఇదే స్టైల్లో నువ్వు వసూలు చేస్తానంటే 10% ఇస్తా ఈ రోజు నుంచి నువ్వే నా రికవరీ బ్యాచ్ మరి ఏదా లిస్ట్ నాకివ్వండి రే ఆ ముండి లిస్ట్ పట్టురారా ఇదిగో నాన్న ఇదొక్కటే కాదు నాకు ఇంకో పని కావాలి నా దగ్గర 100 ఆటోలు ఉన్నాయి ఒక ఆటో ఇస్తా తోలుకోపో తోల్తా
ఇంకో పని కూడా కావాలి. ఐదుగురిని పెంచాలి అక్కడ. ఏరా రాత్రి రాత్రికే నువ్వు అని లంబానే అయిపోదాం అనుకున్నావురా నువ్వు? ముందు పని చూడరా. ఏంటి అప్లోడ్కి ఫోన్ చేస్తున్నావా? వాడు ఫోన్ ఎత్తడు. ఇన్ కేసు ఫోన్ ఎత్తాడు అనుకో, ఎక్కడున్నాడు అడ్రస్ కూడా చెప్పడు వాడు. సార్, హలో, మీకు పార్సల్ వచ్చింది. పార్సలా? ఎక్కడి నుంచి? హాంకాంగ్ నుంచి. అయితే తెచ్చాయి? ఎక్కడున్నారు? బెల్గాజియా. వస్తున్నాను సార్. ఎవడరా వీడు? పార్సల్ ఏది? ఏది? సేట్ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, తిరిగి కట్టు. నన్నే డబ్బులు అడుగుతావు సార్. మీకు పార్సల్ వచ్చింది. కట్టు, సాయంకాలం కల్లా తెచ్చిస్తా. సార్, మీకు పార్సల్ వచ్చింది. ఎవరిని అడుగుతున్నావు పైసలు? అంజలి, కాళీఘాట్ అంజలి. రే అంజలి, ఈ అంజలి పేరు. మగాళ్ళని కొట్టిన దానికంటే ఈ అంజలిని కొడితే చాలా హాయిగా అనిపించింది. మనసుకు తృప్తిగా ఉంది. ఇలా అంటున్నానని నా గురించి బ్యాడ్గా అనుకోకండి. నేను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ని. యూజ్లెస్ ఫెలస్. ఎవడ్రా ఎవడ్రా చెప్పింది? ముష్టోలంటే చిరిపోయిన బట్టలు కంపు కొడుతూ అసంగా ఉండమని చెప్పింది ఎవరు? ముష్టోలంటే ఎలా ఉండాలి? ముద్దొచ్చేలా ఉండాలి. అన్ని చూడగానే ఆడితో మాట్లాడే అనిపించేలా ఉండాలి. మొహం మీద ఒక నవ్వు, చేతిలో ఒక డోలక్, ఓ మంచి పాట. చూసేవాళ్ళకి ఎంత బాగుంటుంది. రూపాయి ఇచ్చి ఎవడు 2 రూపాయలు ఇస్తాడరా? అలా అడగడం మానేసి చేతులు ముందుకు పెట్టి బాబ్ 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 అని అడుక్కుంటారు. బ్లడీ బెగ్గర్స్. ఉదర్ దేఖోరే. ఆవిడ చూడండిరా, ఆవిడ ఎవరో తెలియదు, ఎన్ని కష్టాల్లో ఉందో తెలీదు. ముఖం అంతా కప్పేసుకొని కూర్చుంది. పీపుల్ ఆర్ గివింగ్ మనీ. వై కాన్సెప్ట్ రా, కాన్సెప్ట్ అప్డేట్ అవ్వండిరా. ఆటో నడుపుతున్నాను మీకోసమే. ఎక్కు. నేనెక్కను. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నేను రాను. ఎందుకు రావు? నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది, కడుపు రగిలిపోతుంది. దానికి తోడు నువ్వు రోజు ఇంటి ముందుంటే తట్టుకోలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే ఏ రాత్రి వచ్చి పెద్ద బండరాయి తీసుకొచ్చి నీ 2 కాళ్ళు విరగొట్టాలనిపిస్తుంది. ఫేస్ లో ఏమో ఇన్నోసెన్స్, లోపలేమో వైలెన్స్. అందుకే నాకు ఆడపిల్లలంటే అసహ్యం. దానికి తోడు పేరు అంజలి. దాన్ని అడ్డంగా నిలువుగా మధ్యలో కోయాలనుంది నాకు. ఎక్కింటికెళ్దాం. నేను ఇంకో ఆటో ఎక్కుతాను. దానికి బదులు ఇదే ఎక్కు. ఆ డబ్బులు నాకివ్వు. నేను నీ ఆటో ఎక్కను. ఆటో ఎక్కు. 97 పోలీస్ పోలీస్. ఏది మళ్ళీ పిలు? నువ్వింక పాటలవి పాడడం మానేసి బాగా డబ్బులున్నోడిని చూసి ఆయన్ని పడేసి పెళ్లి చేసుకొని పో. మీ ఫ్యామిలీని నేను చూసుకుంటానులే. ఐటెంలా ఉన్నావు. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురిని లైన్లో పెట్టే ఉంటావు. పెట్టావా లేదా? పెట్టే ఉంటావులే. మీ అమ్మాయిలకి ఇది కామనే కదా. బకరా ఒకడు, స్టాండ్ బై ఒకడు. మీరు మనుషులా పశువులా? అమ్మవారి గుడి ముందు తాగడం ఏంట్రా? ఎదవల్లారా? దేవుడే ఏమనట్లేదు. నీకెందుకురా? ఎవడ్రా నువ్వు? మా ఏరియాలో నీ రుబాబేంట్రా? చేసింది తప్పు కాకుండా పైగా నన్నే కొడతారా? కంప్లైంట్ ఇస్తా. కంప్లైంట్? ఎవడికి ఇస్తావరా కంప్లైంట్? రే నాన్న, వీళ్ళెవరో నన్ను కొడుతున్నారా? ఎరా వీడు మీ నాన్న. నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. కాదు ఎరా,
నువ్వు తాగావా మేము తాగావా రోడ్డు మీద లాన్ని కొడుకంట వెంట్రా అలానే వెంట్రా ఏంట్రా ఆడన కళ్ళు దాక్కున్నావు ఏయ్ ఎల్రా ఈరోజు ఆడే మనకి ఎంటర్టైన్మెంట్ తీసుకురా ఏయ్ రారా నాన్న కాదన్నావు నాన్న కాదు కానీ ఎవరైనా వచ్చినా వెనకాల దాక్కుంటే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా సార్ అతను మీ కొడుక కాదా అయ్యో నా కొడుకేనమ్మా శారద హాస్పిటల్ నార్మల్ డెలివరీ ఏదో కోపంలో ఇంట్లోంచి పొమ్మన్నందుకు అలా మాట్లాడుతున్నాడు వాడు ఏంటే నచ్చాడా ఒళ్ళో పడుకోబెట్టుకున్నావు నట్టే నువ్వేంట్రా వెనకాల దాక్కున్నావు మీ వెనక దాక్కుంటే కొట్టరు కదన్నా వెళ్ళిపో అలాగేనా ఫైటింగ్ దూసి కరిగిపోయి నేను ఇంట్లోకి రానిస్తాననుకున్నావేమో మీకు పార్సల్ వచ్చింది పార్సలా సీటుకు డబ్బులు కట్టాలి కదా బయటికి తీయండి అయినా నా బాకీకి నీకు ఎంటర్ సంబంధం నా దగ్గర డబ్బులు లేవు నేను కట్టను కట్టకపోతే ఎలా వసూలు చేయాలో మాకు తెలుసు మీ ఆవిడ పోపు డబ్బులు గోల్ చైన్ పెట్టింది కదా వచ్చి పట్టుకుపోతా ఎవర్రా అమ్మాయి నువ్వు ఇచ్చిన గిఫ్టే నువ్వే తగిలించావు ఆ కానిస్టేబుల్ కోసం వెళ్తే ఇది తగులుకుంది ఎండ మంటిపోతుంది దానికి తోడు బేరం దొరకట్లా చాలా చిరాగ్గా ఉంది ఇన్ని కష్టాలు నా ఎక్స్ వల్లే వచ్చాయని బూతులు తిట్టుకుంటుంటే కరెక్ట్గా అప్పుడే నా ఎక్స్ గొంతు విన్నా భయ్యా ఏ గ్లాస్ దేదు సారీ నువ్వెప్పుడొచ్చావు జైలు నుంచి ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఈ టోటో ఏంటి టోటో నడుతున్నావా ఏమైంది నీకు ఎంబీఏ చదువుకుని టోటో నడపడం ఏంటి బంగారమైన జీవితాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటా ఏంటంటే స్పాయిల్ స్పాయిల్ నువ్వు చేసావా నేను చేసుకున్నానా ఏమైంది అంజలి ఎందుకు పరిగెడుతున్నావు రన్నింగ్ రేస్ రన్నింగ్ రేసా ఎవరితో ఉషా పిటి ఉషా అబ్బా మన ఉషా అండి నా క్లాస్మేట్ అదే మన పెళ్లికొచ్చింది పింక్ మిడి వేసుకుంది పింక్ మిడ్డియా అదేనండి మీ ఆయన చాలా హాట్ గా హ్యాండ్సమ్ గా ఉంటారు అని చెప్పింది అని చెప్పని తనే మర్చిపోయారా మన పెళ్లి ఫోటోలో ఉందా ఉన్నా నీ చూపించను అసలే దాని కళ్ళు మీ మీద పడ్డాయి అందుకే దాన్ని ఇంటికి కూడా పిలవట్లేదు పిలవకపోతే ఎలా పిలు ఫ్రెండ్స్ అన్నాక అలా వదిలేసుకుంటావేంటి ఏ సాటర్డే సండే పిలిస్తే ప్లాన్ చేద్దాం ఏదన్నా పింక్ మిడ్డి ఎవరు